జయ శ్రీమన్నారాయణ. తులసమ్మ, తులసి అని అనవండి మనం, తులసమ్మ అంటాం, సీతమ్మ అంటాం. సీతమ్మనేనండి, లక్ష్మీదేవిని లక్ష్మమ్మ అని అన్నాం మనం. సీతమ్మ, తులసమ్మ, తులసమ్మ అంటేనే మన మనసు ఎంతో ఆనందంతో ఉంటుంది. ఆ తల్లి గురించి మీకు నేను చాలా 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 సార్లు చెప్పాను. భార్యాభర్తల సమస్యల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, ఇల్లు కట్టుకోవాలని ఇలా ఎన్నో రకాలుగా చెప్తూనే వస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయం అయితే మీకు అసలు తెలియని విషయం అండి. ఎందుకని అంటే, ఏ కోరికైనా సరే, గట్టి కోరిక, అది కూడా ఎలా ఉండాలి అని అంటే, మీ కోరిక న్యాయబద్ధంగా ఉండాలి. అంటే వాళ్ళ డబ్బులు నాకు వచ్చేయాలి, లేకపోతే ఏళ్ళ డబ్బులు నాకు వచ్చేయాలి, నేను ప్రపంచాన్ని ఏలేయాలి, ఇలా కాకుండా మీ ఇష్టం, మీకు పిల్ల పెళ్ళి కానీ, లేదంటే ఇల్లు కట్టుకోవాలని, అప్పులు తీరాలని, ఇలా ఏదో ఒక కోరిక కోరుకొని ఆ తల్లిని గనక ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అంటే, ఒకరోజు ఒక మంచి రోజు చూసుకోండి. మంచి రోజు చూసుకుని మీ చేతిలోకి ఒక చిల్లరి నాణాలు, అంటే 5 రూపాయలు కావచ్చు, లేదంటే మీ ఇష్టం 10 రూపాయలు కాయిన్స్, నేను చెప్పేది కాయిన్స్ తీసుకోవాలి. ఈ కాయిన్స్ తీసుకుని చక్కగా తులసమ్మ దగ్గర పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు ఇవన్నీ పెట్టి మీరు ఆ తల్లిని కి దీపం పెట్టి, అగరత్తులు వెలిగించి, ఏదో ఒకటి తీపి ప్రసాదం కనుక ఆ తల్లికి పెట్టి, తులసి కవచం అనేసి మీకు ఉంటుందండి. ఆ తులసి కవచాన్ని చదువుకుంటూ మీ చేతిలో 5 రూపాయల కాయిన్స్ కానీ, లేదంటే 5 రూపాయలు కానీ, లేదంటే 10 రూపాయలు కానీ, మీరు కాయిన్ పట్టుకోండి. కాయిన్స్ ఒకవేళ 10 రూపాయలు అనుకోండి, ఒక కాయిన్ పట్టుకోండి. 5 రూపాయలు అనుకోండి, ఒక కాయిన్ పట్టుకోండి. ఇలా పట్టుకొని మీరు ఏం చేస్తారు అంటే, పూజించిన తర్వాత తులసమ్మ కవచాన్ని చదివేయండి. చదివేసిన తర్వాత ఏం చేస్తారంటే, అమ్మా నాకు ఈ కోరిక తీర్చు, ఈ కోరిక తీరిపోయిన తర్వాత ఈ నాణాన్ని తీసుకెళ్ళి నేను ఆంజనేయ స్వామికి నేను హుండీలో వేసుకుంటాను అనేసి, ఆ నాణాన్ని ఏం చేస్తారంటే, తులసమ్మ మొదట్లో, అంటే ఆ మట్టిలో ఆ తల్లి పాదాలు, అంటే ఆ తల్లి పాదాలని లెక్క అన్నమాట, ఆ పాదాల దగ్గర గుచ్చేయండి. కూర్చేసి మీ దినచర్య కింద మీరు ఏ రకంగా అయితే మీరు జీవితాన్ని గడుపుతున్నారో, జాబ్ రకంగా లేదంటే వ్యాపార రకంగా గడుపుతూ ఉండండి. అయితే ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే, తెల్లారగట్ల 4 ఇంటి కాడి నుంచి 6 ఇంటి లోపల బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. అంటే ఆ టైంలోనే చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలామంది లెగరు ఆ టైంలో, కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది, ఆ టైంలో చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారు అని అంటే, కొన్ని రోజులు పోయిన తర్వాత ఇలా డైలీ చేస్తూ 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 ఉండగా మీ కోరిక తీరిపోతుంది. మీ కోరిక తీరిన తర్వాత ఈ మొదట్లో పెట్టిన నాణాలన్నీ పట్టుకుని వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, ఆంజనేయ స్వామి హుండీలో వేయండి. ఆంజనేయ స్వామి గుడి హుండీలో వేయండి, పూజారి కూడా ఇవ్వద్దు. అవన్నీ పట్టుకెళ్ళి ఇలా చేసి చూడండి. ఈ పరిహారం అసలు ఎవరూ చెప్పలేదు మీకు ఇప్పటి వరకు. మీరు చేసి చూడండి, ఎంత శీఘ్రంగా మీరు అనుకున్నది, అనుకున్న కోరిక న్యాయమైన కోరిక అయితే మటుకు అతి శీఘ్రంగా తీరుతుంది, ఇది ఖచ్చితం. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు పరిహారాన్ని పాటించి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొంది సంతోషమైన జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.